టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విషయంలో విజయవాడ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది ఆయనకు భారీ ఊరట కలిగిస్తూ ఇచ్చిన తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కలిసి సబ్బరాలు చేసుకున్నారు దీంతో టీడీపీకి ముందస్తు దీపావళి వచ్చిందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇంతకీ ఏం జరిగిందంటే సీఎం జగన్ను ఉద్దేశించి పట్టాభి పరుషంగా వ్యాఖ్యానించారంటూ వైసీపీ నాయకులు టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు ఆ ఆయన ముప్పై ఆరు దీక్షకు కూర్చున్నారు ఇక తనతో పాటు తన తల్లిని కూడా తిట్టారంటూ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పట్టాభిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు అటు నుంచి అటే ఎట్టకేలకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు దీంతో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అయితే హైకోర్టు ఆయనను బెయిల్ మంజూరు చేయడంతో అటు నుంచి అటే మాల్దీవులకు యాత్రకు వెళ్లిపోయారు అయితే రాష్ట్ర పోలీసులు మాత్రం సీఎంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పట్టాభిని తమ కస్టడీకి అప్ప విజయవాడలో కోర్టులో పిటిషన్ దాఖలు దీనిపై విచారణ జరిపిన కోర్టు కస్టడీ పిటిషన్ ను కొట్టువేసింది పట్టాబిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పోలీస్ పిటిషన్ దాఖలు చేయడంతో టీడీపీ శ్రేణులు ఒకంత గాబరా పడ్డాయి ఆయనను అదుపులోకి తీసుకుంటే కొడతారేమో దుర్భాషలాడతారేమో అని భావించారు అయితే పట్టాబి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు పోలీసులు తరపున న్యాయవాదులు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కస్టడీ ఇవ్వాలన్నారు ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు కస్టడీ తర్వాత దీంతో టీడీపీ శ్రేణులు చేసుకున్నారు ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి కస్టడీలో కొట్టారని అన్నారు కొట్టారా లేదా అనేది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసారెడ్డి చెప్పాలన్నారు గురువారం రఘురాం కృష్ణం రాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు తనకు తెలిసిన సమాచారం ప్రకారం కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకెళ్తున్న సమయంలో పట్టాభిని కొట్టారని అన్నారు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిపై ఈ రకంగా చేయడం చాలా తప్పు అన్నారు దీనిని పోలీసులు ఖండిస్తారని తనకు కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని ఎంపీ రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు దానిపై తన దగ్గర ఆధారాలు ఏపీలో ప్రభుత్వానికి పోలీసులు తేడా లేదన్నారు పోలీసులు ఎవరైనా తనను వివరాలు అడిగితే తాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఉతికేశారని అన్నారు పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు కొందరి వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని రఘురాం అన్నారు సీఎం ఆఫీస్ నుంచి రాసి ఇచ్చినవి చదువుతున్నారని ఆరోపించారు కొందరు చీడ పురుగుల వల్ల వ్యవస్థ మొత్తం అపవిత్రం చేసుకునే దుస్థితి ఏపీ పోలీసు వ్యవస్థకు వచ్చిందని రఘురాం కృష్ణం రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు వారిని చూసి తాను బాధపడుతున్నట్లుగా చెప్పారు కొందరు అధికారుల గురించి సమయం వచ్చినప్పుడు సాక్ష్యాలతో సహా బయటపెడతానని అన్నారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరిస్తారని అంటున్నారని అన్నారు గంజాయికి సంబంధించి విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేం లేదని ఇక్కడ పట్టుకోకపోవడం లేదని బయట రాష్ట్రాల్లో పట్టుకుంటారని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగ్గాయి కొందరు పట్టాబి ఇల్లు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఈ క్రమంలోనే డీజీపీ కూడా పట్టాబి వడిన భాష దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించారు ఆ తర్వాత పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు దీంతో పట్టాభికి విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ రెండవ తేదీ వరకు రిమాండ్ విధించింది దీంతో పట్టాభి తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ విచారణ చేపట్టిన హైకోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది వివరాలు రాబట్టేందుకు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది అయితే బెయిల్ పై విడుదలైన పట్టాబి ఇప్పుడు ఎక్కడున్నారనేది సస్పెన్స్ గా మారింది ఆయన మాల్దీవులు వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి అయితే తాజాగా ఓ వీడియో విడుదల చేసిన పట్టాబి తాను మాట్లాడిన వాటికి లేనిపోని అర్థాలు తీశారని అన్నారు త్వరలోనే పార్టీలో తన విధులను నిర్వహిస్తానని చెప్పారు తన ఇంటిపై వైసీపీ నేతలు జరిపిన దాడిలో తన భార్య భయభ్రాంతులకు గురైందన్నారు ఒక తండ్రిగా నా కుమార్తెను బాధ్యతగా నేను నిర్వహిస్తానని చెప్పారు కుటుంబంతో కలిసి బయటకెళ్తే అనేక అర్థాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలకు ఆశ్రయించినట్లు వెల్లడించారు